హైదరాబాద్ సిటీలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. చాలా కాలనీల్లోకి భారీగా నీరు చేరుతోంది. వరదలతో మూసికి ఉధృతి పెరగడంతో చుట్టుపక్కల కాలనీల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వరద తగ్గి బురద మిగలడంతో ఇళ్లను సామాన్లను శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు జనం. ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఏమైతుందంటే ఎవరైతే హక్కుదారులు ఉన్నారో ఎవరి ఇళ్లలో అయితే నీళ్లు వెళ్ళాయో ఎవరైతే సామాన్లు వేస్ట్ అయిపోయినాయో పాడైపోయినాయో వాళ్ళ దగ్గరికి సరిగ్గా ఎవరు రావట్లేదు. బురద ఉంది, కడుక్కున్నాం, ఏం చేస్తాం, వేరే చోట లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 4-5 పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకుని ఎక్కడికైనా వెళ్తాం? ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. ఎంగోళ్ళు ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవచ్చు. పిల్లలతో పాటు పెద్దోళ్ళతో పాటు మళ్ళీ సామాన్ తీసుకుని ఎక్కడికైనా వెళ్తాం. వరదలు వచ్చినప్పుడు మాత్రమే సహాయక చర్యలు అందుతాయని, వరద తగ్గిన తర్వాత తమ కష్టాలు తమకు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూసీ పరివాహక కాలనీ వాసులు. వరదతో వచ్చిన బురదని శుభ్రం చేసుకోవడానికి వారంకు పైగానే పడుతుందని వాపోతున్నారు. కనీసం ఇల్లు కడుక్కోవడానికి నీళ్లు కూడా లేవని, చేసేది లేక మూసీ నీరే తీసుకుని సాఫ్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. వాన వచ్చి మొత్తం వరద వచ్చి మొత్తం చికట చికట వచ్చి మొత్తం గలీజ్గా గేట్ మూసిపోయింది. అక్కడ మాది చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మాకు ఏమన్నా సాయం చేస్తే మంచిగా ఉంటుంది. మీరు మా చిన్న చిన్న కడిగినాం కానీ మళ్ళీ వస్తుంది అంట వరద. మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. గ్యాస్ బి తడిచిపోయింది, వండుకోవటానికి ఇబ్బంది అవుతుంది. బియ్యం తడిచినాయి, దెబ్బదెబ్బ మేము వర్షం వస్తుందని నీళ్ళు రాగానే వెళ్ళిపోయినాయి. ఇళ్ళకి వచ్చినాయి, మొత్తం ఆగం పరిస్థితి అయింది. మేము ప్రెగ్నెంట్ ఉన్నా, ఇద్దరు పాపలు ఉన్నారు, అందరూ 12 ఫ్యామిలీ కిరాయికుంటాం మేము. మాకు ఏదైనా సాయం చేస్తే మంచిగా ఉంటుంది మేడం. మూసీ నీరే తిరిగి వాడుతుండటంతో లేనిపోని రోగాలు వస్తాయేమోనని భయపడుతున్నారు బాధితులు. కనీసం బస్తికో వాటర్ ట్యాంకర్ తెప్పించినా సరిపెట్టుకునే వాళ్ళమంటున్నారు. కరెంటు మంచినీళ్ల సౌకర్యం కూడా అందట్లేదని మండిపడుతున్నారు. సడన్ గా వచ్చిన వరదతో సామాన్లు కూడా సురక్షిత ప్రాంతాల్లోకి తీసుకెళ్లలేకపోయామని వాపోతున్నారు. నా పేరు షేక్ సల్మాన్. నేను చాదరగల్లు చోటా బ్రిడ్జ్లో ఉంటా. నా ఇల్లు 15 తర్వాత నా గ్రాండ్ ఫాదర్ ఎక్కడనే ఉంటాను. హమారే ఘర్ మే పానీ ఆయా, ఉస్కా అభి తక్ పానీ కోయి లాకే దియ రే నే ట్యాంకర్ కుచ్ నహీ ఆయా, అభి తక్ సాఫ్ భీ కరే, అభి పానీ కి జరూరత హై, పానీ భీ నహీ ఆ రహా కిధర్ సే దో దిన్ సే, అబ్ తక్ పానీ నహీ గా యహాన్ సే, ఔర్ ఖానా దో దిన్ సే ఫౌండేషన్ వాలే లాకే దే రే, కోయి ఆ రే నహీ, కోయి పూచ్ రే నహీ, పూచే థోడే జనే పూచ్ కే చలే గయే, ఉత్తా కుచ్ భీ నహీ, హమాకో పూచ్నే వాలే హో నా సర్, ఓసా కుచ్ భీ నహీ, ఆ రే పూచ్ రే, ఖానా దే దే తో నా హోతా, ఉన్కా ఫర్జ్ భీ నిభానా పడతా, దేఖనా క్యా క్యా హై క్యా క్యా నహీ, కుచ్ బహుత్ జనే గౌన్ సే ఆకే రహ రే యహాన్ పే, బహుత్ జనే బిహార్ హై డిస్ట్రిక్ట్స్ కే, ఉన్నకు ఖానా మిల్ గా తో కుచ్ నహీ, ఉన్నకు పైసా భీ హోనా పడతా, ఉన్నకి ఛోటే ఛోటే 4-5 బచ్చే, తో ఉన్నకా కైసా రహనా, హమారే ఘర్ మే అబ్ తక్ పానీ హై, పానీ 2 దిన్ సే నహీ ఆయా, లైట్ 24 అవర్స్ బంతి యహాన్ పే, ఉస్కి తరఫ్ సే కుచ్ భీ నహీ థా యహాన్ పే, అభి ఇస్మేన్ తో గయా నహీ, ఔర్ ఘర్ మే 3-4 సాంప్ ఆయే, గల్లీ మే ఆయే, ఘర్ మే 1-2 ఆయే, ఔర్ ఇస్మేల్ తో అబ్ తక్ గయా నహీ, చిక్కడ వైసా కా వైసి ఆప్ దేఖ్ సక్తే హో వహాన్ పే, బస్. వరద కారణంగా 2 ఉపాధి కూలిపోతే ఈ బురద శుభ్రం చేసుకోవడానికి మరో 3 పడతాయని, ఇలా అయితే తమ పొట్ట నిండేదిలా అని బాధపడుతున్నారు. ఎక్కడి నుండో కొట్టుకొచ్చిన పాములు చెత్తా చెదారం చేరుకుపోయిందన్నారు. ఈ దుర్వాసనకు ఇళ్లలో ఉండలేకపోతున్నామంటున్నారు. కొందరైతే మరోసారి వరద వచ్చే అవకాశం ఉండటంతో ఇళ్లకి తాళాలు వేసి తెలిసిన వారింటికి లేదా అద్దె ఇంట్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది.